హలో భయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి సంగతులు? ఇదేంటి వాకింగ్ వచ్చా? మా అమ్మ ఇంట్లో తీసుకున్న క్లాస్ కన్నా ఇది చాలా బెస్ట్. రోజు ఇలాగే వాకింగ్ రావడం, ఈ వాకింగ్ చేయడం వల్ల బాడీ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. దాన్ని బట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే బాడీ చాలా ఫిట్గా ఉంటుంది. నిజంగా ఇక్కడికి వస్తే చాలా ఉపయోగాలు ఉండేటట్టుంది భయ్యా. చూసావా, ఒక్కరోజులో నీకు ఎంత మార్పు వచ్చిందో. ఇక్కడ నుంచి రోజు వాకింగ్ రా. ప్రతిరోజు వస్తాను భయ్యా. అంతే, ఇది చూడరా ఎంత అందంగా ఉందో. బాగా విచ్చుకుంటే ఇంకా బాగా కనిపించేటట్టుంది. ఒరే, నీ లుక్స్ ఎటున్నాయి నాకు అర్థమైందిరా. దూరదృష్టితో చెప్తున్నాను, పద్ధతి మార్చుకో. ఒక్కొక్కరిది ఒక్కొక్క దృష్టి భయ్యా. నీకు దూరదృష్టి ఎక్కువ, నాకు దూరదృష్టి ఎక్కువ. ఒరే, ఇలాగ చేయాలన్నమాట, ఇలాగ. ఒరే, దిక్కులు చూడకుండా నేను చెప్పినది చేయరా ఇలాగా. అది కళ్ళు అప్పచ్చేసిందా. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాడు? వారిని మనోడు పెన్సిల్ చెక్కుతున్నాడు రా. నేను ఇంకా ఏదో చేసేస్తున్నాడని మన అందరం అనుమానం పడ్డాం. అవును, చాలా షార్ప్గా ఉంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అమ్మని అమ్మాయిని చూడండి రా, ఏదో నాగబాబుని చూసినట్టు మెలికలు తిరిగిపోతుంది, మెలికలు తిరిగిపోతుంది. నేను వెళ్ళొస్తా మామా. నువ్వు వెళ్ళరా నాయన, మేము క్లాస్కి వెళ్ళి మాస్టర్ చేత క్లాస్ పీకించుకుంటాం. ఒరే నరేష్, పంతులు గారు చూడరా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ పంతులు గారు బాగున్నారా? బాగున్నానయ్యా. ఎక్కడికి? పని మీద వెళ్తున్నట్టుంది. పని మీద కాదయ్యా, రోడ్డు మీద వెళ్తున్నా. అరే పంతులు గారు బయట జోకేశారు. పంతులు గారు, మీరు అమ్మాయిని సెట్ చేస్తారట కదా. అబ్బబ్బా, శివశివా, ఆపండ్రా అప్పుడే చెప్పి మాటలు. నేను అమ్మాయిలు సెట్ చేసేవాని కాదు, పెళ్లిళ్ళు పేరయ్యను, పెళ్లి సంబంధాలు సెట్ చేస్తూ ఉంటాను. ఇదిగో పంతులు గారు, కాస్త కప్లింగ్ అమ్మాయిలు సెట్ చేసి పెట్టచ్చు కదా, దానికైతే ఫుల్ గా వర్క్ ఉంటుంది, డబ్బులు కూడా బాగా వస్తాయి. చిచ్చి, అలాంటి వాణి కాదు, వెదవల్లారా. చిచ్చి, పొద్దున్న ఎవరి ముఖం చూసానా ఏమో, అనవసరంగా వీళ్ళకి బుక్ అయిపోయినా. దేవదేవా, పంతులు పని అయిపోయిందిరా. పంతులు నిద్రలేసి తన మొహం తనే అంతలో చూసుకుని ఉంటారు బాబు. ఇవాళ క్లాస్లో చాలా బోర్ కొడేసింది. మా టీచర్స్ ఎవరు రాలేదు, సరళ మేడం రాలేదు, భవానీ మేడం రాలేదు, సునీత మేడం రాలేదు, లాస్ట్కి తేజా మేడం కూడా రాలేదు. ఏంటి ఈ బోరు? ఈ బోరుకి తగ్గ కారణం ఏంటి? ఎవడేడు ఇలా వచ్చి? వామ్మో, మీరెవరు ఇలా దారి కట్టంగా నించున్నారు? మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బులు లేకపోతే చా ఊరుకోండి. మీరు భలేవారు, కాలేజీకి వెళ్ళి కూడా డబ్బులు ఎక్కడండి. మీరు భలే కామెడీ చేస్తున్నాడు బాబు. మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి వెళ్ళిపో, లేదంటే బ్లేడ్కి పని చెప్తా. బ్లేడ్ తో ఏం చేస్తారండి బాబు? తీసుకోండి. హలో పోలీస్ స్టేషన్ అండి సార్, నేను కాలేజీ నుంచి వస్తానండి. దాని మీద కాసేనండి, ఆగానండి, డబ్బులు అడిగారండి, లేవన్నానండి. చేబులోంచి బ్లేడ్ తీసి కోసారండి బాబు, చేబులో పర్స్ పట్టిపోయారండి. ఇక్కడ ఈ సెంటర్లోనే ఉన్నా. హలో, చెప్పండి చెప్పండి, నేను బయట ఉన్నాను, వచ్చినా మాట్లాడదాం. రే, మన సంగతి ఏంటి చూస్తాం రా. సరే రే, వెళ్ళరా వెళ్ళరా, సంగతి ఏంటో చూద్దాం, త్వరగా వెళ్ళరా.
ఇక్కడే రోడ్డు మీద ఉన్నాను. చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. అరే అరే, నా పరిసరా రే, నా పరిసరా రే, రే రే. ఏమైందన్నా? కొట్టి తీసుకెళ్ళిపోతున్నాడు అన్న. బండి ఒకసారి ఇవ్వండి, పట్టుకుంటాను అన్న. తొందరగా వెళ్ళు అన్న, తొందరగా వెళ్ళు అన్న, వెళ్ళిపోతున్నాడు అన్న. ఏంటి ఇంకా రాలేదు? ఏపడి వీడు కూడా ఇంకా రాలేదు. ఏమైంది? ఒకడు బయట తీసుకెళ్ళాడు అన్న, ఇంకా రాలేదు. వాడు మనవాడే, ఫోన్ ఫోన్ చేసి రమ్మని చెప్తాను. ఇగో చేయండి. మీరేం కంగారు పడుతున్నా? అలాగే అలాగే. హలో, ఫోన్ కలిసిందా? ఆ బాబు, ఆపు, పోనీ పోనీ. రే రే, నా ఫోన్ కూడా కొడుకుంటున్నా. రే రే రే, నా ఫోన్, నా ఫోన్. రే, ఏడు జరిగిందా? నా అరితనా. ఒకడు వచ్చి నా ఫోన్ పట్టుకెళ్ళిపోయాడు. ఫస్ట్ ఒకడు వచ్చాడు పర్స్ పట్టుకెళ్ళాడు, ఇంకొకటి వచ్చాడు ఫోన్ పట్టుకెళ్ళాడు, ఇంకొకటి వచ్చాడు బైక్ పట్టుకెళ్ళాడు. వీళ్ళు ముగ్గురు ఒకటే అనుకుంటున్నారు. ఏంట్రా? ఏలేదన్నా వాళ్ళు. ఏం జరిగింది? ఒకడు వచ్చి పర్స్ కొట్టుకెళ్ళాడన్నా. ఎప్పుడు? ఇప్పుడే. తర్వాత ఏమో బైక్ ఫోన్ కొట్టుకెళ్ళారన్నా. బైక్ పర్సు ఫోన్? అవునన్నా. అయితే బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు అయి ఉంటారు. ఎక్కడ ఉంటారు అన్నా? వాళ్ళు ఎక్కడ ఉంటారు నాకు తెలుసు, నీ బైక్. సరే అన్నా. అవును, మేమే. మొన్న కదరా బాబు పోలీసులు అట్టిపోరు, మళ్ళీ ఎలా వచ్చేసారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పావు గంటలో తిరిగి వచ్చాం. నిజమా? ఏ ఆశ్చర్యంగా ఉందా, చూస్తావా? వద్దు బాబోయ్, తెలుసు, తీసుకోండి. ఇదిగో పర్సలో 200 ఉన్నాయి. పూల్లో పెట్టిస్తారంటే పక్కన పూలు కూడా లేవు. మీకు దన్నవరా బాబు, జీవితంలో మీకు ఎప్పుడు కంపడు. నన్ను వదిలేండి బాబోయ్.